మీ బైక్ లేదా కారు సర్వీసింగ్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు మీకు అతి సమీపంలో ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ ను ప్రతిటూరులో ఏర్పాటు చేశారు మీ వాహనం ఎప్పుడు కండిషన్ లో ఉండాలంటే వెంటనే ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ కు తీసుకురండి అతి తక్కువ ఖర్చుతో మీ వాహనానికి సర్వీసింగ్ చేయించుకోండి మా అడ్రస్ ది డిటైలింగ్ మాఫియా కార్ అండ్ బైక్ క్లీనింగ్ షోరూమ్ ఓల్డ్ జమ్మలమడుగు బైపాస్ హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్న శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో ఈ ఏడు దసరా ఉత్సవాలను కోవిడ్ నిబంధనలను అనుసరించి నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ శెట్టిపల్లి రామప్రసాద్ రెడ్డి శ్రీ రాజరాజేశ్వరి ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు కొండు సాంబశివారెడ్డి చెప్పారు. శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అమ్మవారిని ప్రత్యేక అలంకారాలలో దర్శించుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. దసరా ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై శివాలయం కమిటీ చైర్మన్ రామప్రసాద్ రెడ్డి కృతజ్ఞత తెలియజేశారు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దసరా ఉత్సవాలకు అనుమతులు కోవిడ్ నిబంధనలు అనుసరించి అనుమతి పూర్తిగా ఇచ్చిన విషయము అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరము అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో కూడా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. మన రాజరాజేశ్వరి ఉత్సవ కమిటీ గత 35 ఏళ్ళగా ఈ ఉత్సవాలను నిర్విఘ్నంగా ఘనంగా ప్రజల ప్రశంసలు అందుకునే విధంగా జరుపుతూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అదే మాదిరి ఈ సంవత్సరం కూడా రాజరాజేశ్వరి ఉత్సవ కమిటీ వాళ్ళు ఈ దసరా ఉత్సవాలను మా కమిటీ సహకారంతో ఘనంగా నిర్వహిస్తారు. రేపు ఉదయం నుంచి మొదలై 10 రోజులు 15వ తేదీ వరకు నిర్వహించబడతాయి. ఇప్పుడు ఆ ఉత్సవాలకు సంబంధించి ఈ సంవత్సరం కొత్తగా ఈ టాయిలెట్స్ కానీ దేవాలయ పునరుద్ధరీకరణ కొంత కొన్ని సదుపాయాలు జనరేటరు వాటర్ ఫిల్టరు ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది. దీనివల్ల భక్తులకు అందరికీ కూడా ఎంతో అవకాశంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనము ముఖ్యంగా భక్తులకు అందరికీ మనం వినతి ఏమంటే కొంత ఈ కోవిడ్ అనేది ఇంకా పూర్తి పోలేదు కాబట్టి కోవిడ్ నిబంధనలు అనుసరించి మాస్కులు ధరించడం కానీ శానిటేషన్ కానీ ఇవన్నీ పెట్టడం ధరించి చేయాల్సి ఉంటుంది. దాని తంగా అవి కూడా శానిటేషన్ ఏమన్నా కూడా మేము కమిటీ ఏర్పాటు చేస్తాం. ఇక్కడే బయట శానిటేషన్ చేసుకొని అందరు రావాలా, వచ్చి దర్శనం చేసుకొని అందరూ దేవి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటాను. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ అగస్త్యేశ్వర ఆలయంలో ఈ సంవత్సరం 35వ సంవత్సరంగా మేము భావించి ఘనంగా చేయాలని అనుకుంటున్నాము. ఈ కార్యక్రమాలు ఎలా చేస్తామంటే మొట్టమొదటి రోజు అంటే పాడ్యము రోజు ఉదయము మేము గుడి నుంచి బయలుదేరి ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి శివాలయానికి పోయి వేదాలు గంగతీర్థము అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ మన పైన ఉన్నటువంటి స్టేజ్ పైన కలశాలను పెట్టేసి దానికి పూజ చేసి ఇక్కడ ఈ ఉత్సవాలను ప్రారంభిస్తాం. అదేవిధంగా ఈ మధ్యలో ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ గుడిలో శివాలయంలో అభిషేకాలను ఏర్పాటు చేస్తాం. వాళ్ళందరూ కలిసి మన ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులతో అభిషేకాలు చేయిస్తారు. తర్వాత ఆ రోజు ఉదయానికి ఆ కార్యక్రమంతో పూర్తి అవుతుంది. తర్వాత సాయంత్రము 6 గంటల నుంచి ఇక్కడ స్టేజ్ పైన అమ్మవారికి అలంకారాలు ఘనంగా చేసి అప్పటి నుంచి దసరా అమ్మవారికి దర్శనాలు మొదలవుతాయి. అదేవిధంగా ఈ రోజు పూజకు కొంచెం వాళ్ళు అనుకూలంగా కొంత సహాయం చేస్తారు. ఈసారి ప్రత్యేకమైనటువంటి అలంకారాలు ఏమి ఉన్నాయి కానీ ప్రతిరోజు ఒక అలంకారం రాజరాజేశ్వరి ఉత్సవం దేవి అలంకారంతో మొదలై పార్వతీ పరమేశ్వరుల అలంకారం వరకు 9 రోజులు చేస్తాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అలంకారం మారుతూ వస్తుందన్నమాట. ఇవన్నీ ప్రతిరోజు స్పెషల్గానే ఉంటాయి కాబట్టి అవన్నీ 9 రోజులు సాయంత్రం పూట 7 నుంచి ఇంకా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినంత వరకు
అంటే అది 10 కావచ్చు 11 కావచ్చు అంతవరకు దర్శనాలు ఏర్పాటు చేస్తాం వచ్చిన వాళ్ళందరికీ ప్రసాద వినియోగాలు చేస్తాం అంతటితో ఈ కార్యక్రమాలు 8 రోజులు పూర్తయితాయి 9వ రోజు మాత్రం అక్కడ సెమీ దర్శనానికి దుర్గాష్టమి అయిన తర్వాత ఒక రోజు గ్యాప్ తో సెమీ దర్శనానికి అమ్మవారిని తీసుకొని పోయి దర్శనం చేయించుకొని మరి తిరిగి వచ్చి గుళ్ళోనే ఆమెకు ఏర్పాటు చేస్తాము గ్రామోత్సవం చాలా ఘనంగా జరుపుతాము ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వస్తారు అది మా టోటల్ కార్యక్రమం